రాహుల్ త్రిపాఠి సిక్స్ తో ఐపీఎల్ 2021 ఫైనల్స్ లో కేకేఆర్ అడుగుపెట్టింది. ఢిల్లీ క్యాపిటల్స్ కి మరోసారి నిరాశ ఎదురైంది. మ్యాచ్ అనంతరం కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ మాట్లాడుతూ, చివరి ఓవర్లోని చివరి రెండు బంతుల్లో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్స్ కి అనుకూలంగా ఉందని, అయితే రాహుల్ త్రిపాఠి తమని కాపాడాడు అన్నాడు. యువ క్రికెటర్లు స్వేచ్ఛగా వచ్చి ఇలా ఆడడం చూస్తుంటే చాలా బాగుంది అన్నాడు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగే తుది పోరులో ఏమైనా జరగవచ్చని మోర్గాన్ పేర్కొన్నాడు. ఈ మ్యాచ్ లో చివరి 4 ఓవర్స్ లో ఏం జరిగింది అనే దానిపై మేం సమీక్షించుకుంటాం. జట్టుకి ఓపెనర్స్ మంచి భాగస్వామ్యం నెలకొల్పి మ్యాచ్ పై పట్టు సాధించారు, కానీ చివరిలో వికెట్లు కోల్పోయి చాలా ఇబ్బంది పడ్డాం. అయినా మ్యాచ్ ని గెలిచి ఫైనల్స్ కి చేరినందుకు సంతోషంగా ఉంది. రాహుల్ త్రిపాఠి కేకేఆర్ కి ఇలాంటి చిరస్మరణీయ విజయాలు ఎన్నో అందించాడని మోర్గాన్ తెలిపాడు. కోచ్ బ్రెండన్ మెక్కలం జట్టులో ఉండడం మా అదృష్టం. వెంకటేష్ అయ్యర్ ప్రతిభని గుర్తించి మెక్కలం ప్రోత్సహించడం వల్ల చాలా బాగా రాణిస్తున్నాడు. ఎలాంటి వికెట్ మీదైనా అతడు పరుగులు చేస్తున్నాడు, మంచి ఓపెనింగ్ ఇస్తున్నాడు. తొలి ఐపీఎల్ అయినా ఎలాంటి బెరుకు లేదు, ఫియర్లెస్ క్రికెట్ ఆడుతున్నాడు అని వెంకటేష్ అయ్యర్పై మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. అయితే మోర్గాన్ అయితే అందరి మీద ప్రశంసలు కురిపిస్తున్నాడు, కానీ అతని మీద మాత్రం భయంకరమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కేకేఆర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ కెప్టెన్సీ పరంగా సూపర్. ఫీల్డింగ్ ప్లేస్మెంట్ కావచ్చు, బౌలర్స్ ని మార్చడం కావచ్చు, సలహాలు ఇవ్వడం, కెప్టెన్ గా టాప్ నాచ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు, కానీ బ్యాట్స్మెన్ గా ఘోరాతి ఘోరం. ఈ సీజన్లో ఇప్పటిదాకా మోర్గాన్ 4 సార్లు డకౌటయ్యాడు. క్లిష్ట సమయాల్లో జట్టు కోసం రాణించాల్సిన సమయంలో కూడా మోర్గాన్ విఫలమవుతున్నాడు. అతని నుంచి ఆశించే కెప్టెన్ ఇన్నింగ్స్ ఇప్పటిదాకా కేకేఆర్ కి దక్కలేదు. ఎంత బ్యాడ్ ఫేజ్ అయినా కానీ కీలక సమయంలో రాణించకపోతే అది నిర్లక్ష్యం కిందే వస్తుంది. ఇక సిఎస్కేతో ఫైనల్ మ్యాచ్ లో ఆండ్రూ రసెల్ కేకేఆర్ జట్టుతో కలిస్తే మోర్గాన్ సేనకి అదనపు బలం, అలానే బలమైన బౌలింగ్ లైనప్ కేకేఆర్ కి ఉంది. సో సిఎస్కేకి గట్టి పోటీదారు కేకేఆర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫైనల్ మ్యాచ్ లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి.